చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 31 రోజులు గడుస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు 1 రూపాయి ముట్టినట్లు నిరూపించలేకపోయారని, అన్యాయంగా అరెస్టు చేసిన చంద్రబాబుకు న్యాయం జరగాలని మనమ సిద్దేశ్వర స్వామికి పూజలు చేసినట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ప్రసిద్ధ శైవక్షేత్రంలో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, వెంకటాచలం టీడీపీ అధ్యక్షుడు గుమ్మడి రాజయాదవ్, తోటపల్లి గూడూరు టీడీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, ఏకోలు కోదండయ్యలతో కలిసి సోమిరెడ్డి సిద్దేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చన చేయించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా ముత్తుకూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబు కోసం మేము సైతం సంతకాల సేకరణ కార్యక్రమంలో సోమిరెడ్డి సంతకం చేశారు. ఈ కార్యక్రమాలలో తెలుగు యువత నాయకులు మునిరెడ్డి, మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, మైనార్టీ నాయకులు షేక్ అల్లిముత్తు, బొలిగర్ల శ్రీనివాసులు, రాగల శివకృష్ణ, కొత్తపల్లి రమేష్ కుమార్, దండు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 31 రోజులు అయిపోయింది, దాటిపోయింది. ఈరోజుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారికి 1 రూపాయి కరప్షన్ డబ్బు, అవినీతి డబ్బు బాబు గారికి ముట్టిందేనని రుజువుజీలు అయిపోయినారు. మొదట 3000 చిల్లర కోట్లు అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, తర్వాత 240 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ 27 కోట్లు వాళ్ళకి ముట్టింది పార్టీకి అన్నారు. అది ఎలక్టరల్ బాండ్స్, కేంద్రం ఒక చట్టం తెచ్చింది, ఎవరైనా కంపెనీలు పార్టీలకు ఫండ్ ఇవ్వచ్చు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేసి దానికి లేదు. దాంట్లో ఆయన అపోజిషన్లో ఉండి ఎప్పుడు మాకంటే ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే క్విట్ ప్రోకోలో వాళ్ళ నైన్ టైంలో కంపెనీలన్నీ ఒక వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఒక ఆర్డర్ ఇచ్చి కంపెనీకి ల్యాండ్ ఇవ్వటం, లేకపోతే కంపెనీకి ఒక లైసెన్స్ ఇవ్వటం. సాయంత్రానికి సాక్షిలో జగతి పబ్లికేషన్స్లో 10 రూపాయల షేర్ని 350 కొంటాం. అటువంటి వాళ్ళందరూ మళ్ళీ కూడా ఇప్పుడు ఇచ్చారు. ఆయనకు 330 కోట్లు ఎలక్టరల్ బాండ్స్ వచ్చినాయి, మాకు సభ్యత్వం అన్నీ కలిసి 27 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు 3000 అన్నారు, మొదట 600,000 చిల్లర కోట్లు అన్నారు. బాబు గారు 600,000 చిల్లర కోట్లు తినేశారు బాబు గారు లోకేష్. ఇంత దుర్మార్గం. నిన్న ఆయన కార్యకర్తల సభలో ఆ నవ్వేంది, ఆ కిండలేంటి, ఒక ముఖ్యమంత్రివా నువ్వు? బాబు గారిని అరెస్ట్ చేసినానికి నువ్వు లండన్లో ఉంటే నాకేం సంబంధం అంటావా? అంటే నువ్వు లండన్లో ఉంటే సీఎం కాదా? అంత దమ్ములున్నాయా? అసలు ఎలాంటి కరప్షన్ లేకుండా అరెస్ట్ చేసే దమ్ములు నీ సిఐడి వాళ్ళకు ఉన్నాయా? నీ ఆజ్ఞ లేకుండా ఎక్కడన్నా ఉందా? ఇది దుర్మార్గం. నీ పాపాలు పండే రోజు వచ్చింది. మళ్ళీ నిన్న ఆయన సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలా, వై జగన్ నీడ్స్ టు ఏపీ, అది ప్రచారం చేయాలి. నేను చెప్పాను, అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే కరెంటు ఛార్జీలు మేము పెంచామని అబద్ధం చెప్పి 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు, మళ్ళీ వస్తే ఇంకొక 7 సార్లు పెంచేందుకు నువ్వు రావాలా? అక్కడ కర్ణాటకలో 88 రూపాయలు డీజిల్ ఉంటే ఇక్కడ 100 రూపాయలు 12 రూపాయలు పెంచి అమ్మేదానికి రావాలా? ఇసుకలో 1000 కోట్లు దోచుకునేదానికి రావాలా? లిక్కర్లో ఒక నాసిరకం మద్యం, మనుషుల ప్రాణాలతో చెలగాటం అనే మద్యం, నువ్వు చెప్పిన బ్రాండ్లు తాగి మళ్ళీ పాపులేషన్ తగ్గాలంట. వై జగన్మోహన్ జగన్ నీడ్స్ టు ఏపీ అని అంటే ఆ మద్యం ఇచ్చి జనాభా తగ్గించాలంట, అది తాగి చావాలంట, హాస్పిటల్ బెడ్లు ఫుల్ అయిపోవాలంట. కర్మ కదయా, నువ్వు చేసే దోపిడి, మీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసే దోపిడి. నువ్వు చట్టం ఒకటి తెచ్చావు పీఓటీలో కుమ్మేస్తున్నాడు నీ కాకానికి వద్దనేటి, అటువంటి మంత్రులందరినీ నువ్వు పెట్టుకున్నావు, అటువంటి వ్యక్తుల్ని మంత్రులుగా పెట్టుకున్నావు, అందుకు జగన్మోహన్ రెడ్డి రావాలా? ఈ రాష్ట్రాన్ని మట్టి, ఎర్రమట్టి, మశాణం, కొండలు, మొత్తం భూములు అన్నీ దోచేసుకునేదానికి మళ్ళీ నువ్వు రావాలా? ఈరోజు 1,90,000 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు చేసావు, అందుకు నువ్వు రావాలా? తలసరి రైతుకి ఈ భారతదేశంలో తలసరి రైతు మీద 245,000 మేము చెప్పింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం. ఎవరికి ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో రైతుకి ఎక్కువ ఉంది.
ఏ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయంటే జనాభా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్, కౌలు రైతులు నంబర్ వన్, ఆత్మహత్యల్లో అప్పుల్లో నంబర్ వన్ అప్పులు ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్. అందుకే ఆయన రావాలంట, మళ్ళీ వచ్చి కొంపలు ముంచాలంట. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో తేదీ, 10వ తేదీకి ఇంతవరకు కొంతమందికి జీతాలు, 1000 మందికి జీతాలు అందలేదంట. అందుకే ఆయన రావాలా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.